అల్లం రోటి పచ్చడి. అల్లం నిల్వ పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అల్లం తురుము, మెత్తగా కొట్టుకున్న బెల్లం, చింతపండు, ఉప్పు, కారం, నూనె, తాలింపు గింజలు, కరివేపాకు, పసుపు, వెల్లుల్లిపాయ రెబ్బలు, మెంతి పిండి, ఎర్ర మిరపకాయలు. ఇప్పుడు ముందుగా కడాయి పెట్టిన ఇంకా చేసేయచ్చు. స్టవ్ కొంచెం కడాయి వేడెక్కిపోగానే ఈ తురుముని కావాలని చేసేసుకున్నాను. ఒక పావు కిలో ఆయిల్ నూనె వేసాను, పోపు వేసేస్తున్నాను. నెక్స్ట్ రోడ్డు దగ్గరికి వెళ్తాను. ముందు వెల్లుల్లిపాయలు దంచేసింది. వెల్లుల్లిపాయల మొత్తం వేసేస్తున్నా. వెల్లుల్లిపాయలు దంచేస్తే ఏమవుతుందంటే మనకి నలిగిపోతాయి తొందరగానే. అలా మనం ఆల్రెడీ ఇట్ చేసుకున్నాం, తురిమి పెట్టుకున్నాం కదా, అవును, పక్కన పెట్టుకున్నాం. రాయి పెట్టేసండి లోపల. కొంచెం కొంచెం నేను వేస్తుంటాను. చింతపండు మనం చక్కగా ఉడకపెట్టి పెట్టుకున్నాం. ఇది ఎక్కడైనా కొంచెం పొయ్యిపులు లేకుండా వేసేస్తున్నాను. సో ఇప్పుడు చింతపండు, అల్లం బాగా మెత్తగా నలిగిపోవాలి. అప్పుడు కారం అన్నీ ఎంత టైం పట్టదు. మనం బెల్లం వేద్దాం ముందర. కొంచెం లూజ్ అవుతుంది. కొంచెం ఫస్ట్ బెల్లమేనా. కొంచెం కొంచెం వేసినా పర్వాలేదు. నేను నలుపుతున్నా. ఆల్మోస్ట్ నలిగిపోయింది. రేవణి గారు మెంతి పిండి వేసేయండి. ఉప్పు, పసుపు అన్ని కొలతలు ఉన్నాయి కాబట్టి మొత్తం వేసేసుకోవచ్చు. మెంతి పిండి, కారం వేసేసేయండి. కారం, ఉప్పు, పసుపు. పసుపు వేయాలి. పసుపు కొంచెం తగ్గించి వేయండి. ఇప్పుడు ఉప్పు వేసేయండి. మొత్తం కొంచెం ఉంచండి. ఎందుకంటే నేను చెప్తున్నాను కదా, ఉప్పు మనం గడ్డలు ఉప్పు కొంచెం అంత ఉంచండి. అయ్యాక ఇప్పుడు వస్తుంది పచ్చడి వాసన. వస్తుంది. సరే అంతా కలుపుతారా? ఇప్పుడు అంతా తీసేద్దాం. ఒక అయిపోతుంది ఆల్మోస్ట్. చింతపండు అన్ని నలిగిపోయాయి కదా. ఆల్మోస్ట్ అంటే ఇట్లా అన్ని వేసుకున్న తర్వాత మనం బాగా కలపాలి కదా. ప్రవీణ్ గారు, మనం మొత్తం అంతా ఇలాగా ఉప్పు, కారం, ఈ పౌడర్ ఏంటంటే మెంతి పౌడర్ అన్ని కలిపేసాం కదా. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసేస్తున్నాం. అలాగే కంటైనర్లోకి తీసిన తర్వాత దీంట్లో మన నూనె వేసేసుకుందాం. అలాగే నూనె వేసేయండి. పోపు అన్ని వేసేసేయండి. మీరు కొంచెం కలపగానే వేస్తాం. కొంచెం నూనె పీల్ చేసుకుంటది కదా, ఎందుకంటే ఎంత డ్రై కదండి. అందుకనే మనం ఆయిల్ కొంచెం ఎక్కువ వేస్తున్నాం. వేసేయండి. వేసాక మొత్తం పోపుతో పాటు ఉంటుంది కదా. ఇప్పుడు ఒక గరిటె పెట్టుకొని తీసేసుకుందాం మనం. అయితే పచ్చడి అలా నూనెలో మునగాలండి. నూనె తేరుతూ ఉంటే బాగుంటుంది పచ్చడి. మరి గట్టిగా ఉంటే ఏంటంటే ఎక్కువ రోజులు అయ్యేటప్పటికీ డ్రైగా అయిపోతుంది పచ్చడి. అందుకని నూనె కొంచెం నేను ఎక్కువ వేస్తున్నాను. కావాల్సిన వాళ్ళు ఇంకా కొంచెం తక్కువ వేసుకోవాలనుకున్నా వేసుకోవచ్చు. ఇది మొత్తం మంచిగా కలిపిస్తున్నాను. కొంచెం సేపటికి ఏమవుతుందంటే నూనె అంతా పిలిచిపోయి పచ్చడి అంతా వచ్చేస్తే ఊరి కలిసిపోతుంది. ఓకే ప్రేమ గారు, అల్లం నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. అల్లం వెల్లుల్లి మామిడికాయ పచ్చడి నిల్వ ఉంటుందా? నిల్వ 1 ఇయర్. అల్లం వెల్లుల్లి మామిడికాయ నిల్వ పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మామిడికాయ ముక్కలు 2 కేజీలు, కారం 1/2 కిలో, కళ్ళుప్పు దంచుకున్నది 1 కేజీ, జీలకర్ర పొడి 2 స్పూన్లు, మెంతి పొడి 2 స్పూన్లు, ఆవాల పొడి
రెండు స్పూన్లు, నువ్వుల నూనె ఒక కేజీ, పసుపు రెండు స్పూన్లు, అల్లం పావు కిలో, వెల్లుల్లి పావు కిలో. ముందు ప్రాసెస్ చెప్పండి అసలు ఇవన్నీ ఎంతెంత మెజర్మెంట్లు ఎలా ఎలా ఏమేమి రెడీగా పెట్టారు? ఇప్పుడు 2 కేజీలు మామిడికాయ ముక్కలు, 2 కేజీలు ముక్కలు, 2 కేజీలు ముక్కలు, 1/2 కేజీ కారం, 1/2 కేజీ కారం, 1 కేజీ ఉప్పు, కేజీ ఉప్పు, కేజీ ఉప్పు, అల్లం వెల్లుల్లి 1/2 కేజీ, అల్లము 1/2 కిలో, వెల్లుల్లి 1/2 కిలో, అయితే 2 కలిపి 1/2 కేజీ అవుతుంది. నువ్వుల నూనె 1 కేజీ, 1 లీటర్ 1 లీటర్ 1 కేజీ. దాంట్లో కొంచెం 2 టేబుల్ స్పూన్లు మెంతి పొడి, 2 టేబుల్స్పూన్లు జీలకర్ర పొడి, 2 టేబుల్ స్పూన్లు ఆవాల పొడి, కొంచెం పసుపు, ఇవన్నీ వేసి మిక్స్ చేసేసుకొని మనం జాడీలో పెట్టేసుకుంటే 1 ఇయర్ కాదు 2 ఇయర్స్ అయినా కూడా అలాగే ఉంటుంది. అది కూడా వేసేసి అల్లంతో పాటు వెల్లుల్లి దంపలు కూడా వేసింది మొత్తం వేసేసి. చాలా ఆల్రెడీ మనం కొలతలో తీసుకున్న ఉప్పే వేస్తున్నాం, కొద్దిగా నలగటానికి మనం ఉప్పేసాం కదా, అందుకని కొంచెం వాటర్ వాటర్ ఇదంతా బేసిన్. సో మనం పచ్చడి కలిపి గిన్నెలో తీసేనా? సో మనం గిన్నెలోకి మనం బాగా మెత్తగా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసేసుకున్నాం. ఇది 1/2 కిలో. ఇప్పుడు ఇందులో కారం వేసి, కారం వేసాను. ఇవన్నీ మీరు కొలత ప్రకారం తీసుకున్నారుగా, నేను వేసేస్తున్నాను. నెక్స్ట్ ఉప్పు, ఉప్పు ఇదంతా. సో ఉప్పు వేసాము, తర్వాత జీలకర్ర, జీలకర్ర 2 స్పూన్లు పౌడర్, ఇది వేయించి పొడి చేసుకుందాం. వేయించి పొడి చేయాలి. నెక్స్ట్ మెంతిల పొడి, మెంతి పొడి 2 స్పూన్లు. వేయండి, పర్లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ పసుపు ఎంతైనా 1 స్పూన్ వేయండి. ఇంకా కొంచెం ఆవు పొడి, ఆవు పొడి ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో ఇది ఆయిల్ మనం కొలత ప్రకారం తీసుకున్న నువ్వుల నూనె మొత్తం వేసేయండి. అలాగే చట్పట్ పుణ్యమా అని నాకు అన్ని నిల్వ పచ్చళ్ళు ఆవకాయ పచ్చళ్ళు పట్టడం తెలిసిపోతుంది. ఫ్యూచర్ లో హ్యాపీగా మీ అమ్మాయికి అన్ని పెట్టించు అన్ని. ఇలా ఈ విధంగా ముద్ద కావాలి కారం నూనెలో. ఇది కొలత అన్నమాట. ఇంకా ఇదేంటంటే ఉప్పు కారం మనకు 3 డేస్ తర్వాత ఆయిల్ ఇలా బయటకు తేలుతుంది. మామిడికాయ ముక్కలు ఎప్పుడు వేస్తాం? ఇప్పుడు ఇది మొత్తం బాగా కలిపాక ముక్కలు వేస్తూ జాడీలో పెట్టేసుకుందాం. అంతే, పచ్చడి అయిపోయినట్టే, అయిపోయినట్టే. దీన్ని మళ్ళీ ఇప్పుడు ఎన్ని రోజుల తర్వాత తీసి కలుపుకోవాలి? 3 డేస్. 3 డేస్ తర్వాత తీసి మళ్ళీ పచ్చడి కలుపుకోవాలి. అప్పుడు తినొచ్చా? ఇంకా అప్పుడు తినొచ్చు. సో మరి దీన్ని ముక్కలు కలుపుతూ జాడీలో పెట్టాలన్నారు కాబట్టి మన జాడీ కూడా రెడీగా ఉంది. ఇలా ఇవ్వండి. మరి పెట్టే ముందు ఉప్పు కారం చూస్తా, టేస్ట్ ఎప్పుడు చూడాలి? నేను చూపిస్తాను కదా టేస్ట్. మీరు పెట్టరేమో, 3 రోజుల తర్వాత తినాలంటారేమో. ఇప్పుడు చూడొచ్చు. సో మీకు అక్కడ వీలుగా జాడీ పెట్టేసాను. ఇప్పుడు ఫస్ట్ కారం పెట్టేద్దాం. ఇప్పుడు ముక్కలు వేస్తుండండి. కొద్దిగా ముందు కారం పెట్టారు. సో ఇలా కొద్ది కొద్దిగా ముక్కలు కారంలో వేసుకొని కారం కలిసేలా ముక్కలను కలిపి జాడీలో పెట్టే, జాడీలో అంతే పచ్చడి రెడీ. రెడీ. ఈ విధంగా మనకి ఈ కారం అంతా ముక్కలకి ఇలా కలుపుకుంటూ ఇలా పెట్టేసుకోవాలన్నమాట.